స్కాట్లాండ్తో జరుగుతున్న టీ సిరీస్లో ఆస్ట్రేలియా ఘనంగా బోనీ కొట్టింది బుధవారం జరిగిన తొలి టీ ట్వంటీలో స్కాట్లాండ్పై ఆసిస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది నూట యాభై ఐదు రన్స్ లక్ష్యాన్ని తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు కొలిపి ఛేదించింది పవర్ ప్లేలో ఏకంగా నూట పదమూడు రన్స్ బాది వరల్డ్ రికార్డు నమోదు చేసింది ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు ఇరవై ఐదు బాల్స్లోనే ఎనభై రన్స్ చేశాడు పన్నెండు ఫోర్లు ఐదు సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు కెప్టెన్ మిచెల్ మార్ష్ పన్నెండు బాల్స్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో ముప్పై తొమ్మిది రన్స్ చేసి దూకుడుగా ఆడడంతో ఆసిస్ ఐదు పాయింట్ మూడు ఓవర్లలోనే మూడెంకెల స్కోర్ అందుకుంది వీరిద్దరూ కలిసి వరుసగా పద్నాలుగు బౌండరీలు బాదారు ఫోర్త్ ఓవర్ లాస్ట్ టూ బాల్స్ ని హెడ్ ఫోర్ సిక్సర్ గా కొట్టాడు అనంతరం ఫిఫ్త్ ఓవర్ లో మార్ష్ వరుసగా సిక్స్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ బాదాడు ఆ తర్వాత ఆరో ఓవర్ల హెడ్ విశ్వరూపం చూపించాడు తొలి బాల్ ని బౌండరీ బాది పదిహేడు బాల్స్ ని హాఫ్ సెంచరీ అందుకున్నాడు పవర్ ప్లే లో చివరి ఐదు బాల్స్ ని సిక్స్ ఫోర్ 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 గా బాదాడు అయితే ఏడవ ఓవర్ లో మార్ష్ హెడ్ వికెట్లు కోల్పోయారు జోస్ ఇంగ్లీష్ పదమూడు బాల్స్ లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో ఇరవై పరుగులు చేసి నాట్ స్టోనిస్ ఐదు బాల్స్ లో ఓ సిక్సర్ సాయంతో ఎనిమిది రన్స్ చేసి అవుట్ వికెట్ పడకుండా జట్టును గెలిపించారు ఈ మ్యాచ్ తో రన్ చేసిన ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మూడు బాల్స్ ను ఆడి డక్అౌట్ అయ్యాడు స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వ్యాట్ రెండు వికెట్లు పడగొట్టాడు అంతకు ముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట యాభై నాలుగు రన్స్ చేసింది ఓపెనర్ మున్సి పదహారు బాల్స్ లో రెండు ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో ఇరవై పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఆస్ట్రేలియా బౌలర్లలో అబాట్ మూడు వికెట్లు జేవియర్ చిరో రెండు వికెట్లు తీసుకున్నారు హాయ్ క్రికెట్ లవర్స్ ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి